కేఎల్ రాహుల్ క్రికెట్ అభిమానుల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరిదే ఎందుకంటే రాహుల్ ఆట తీరు అలా ఉంది నిలకడలేని ఆటతో తన టెస్ట్ కెరీర్ను ప్రమాదంలో వేసుకున్నాడు ఈ మధ్య అతడు ఆడిన ప్రతి టెస్టుల్లో విఫలమే గత పది ఇన్నింగ్స్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు అత్యధిక స్కోర్ జస్ట్ ఇరవై మూడు అది కూడా బంగ్లాదేశ్ పైన అసలు క్రీజులోనే ఎక్కువగా ఉండలేకపోతున్నాడు ఇలా వచ్చి అలా వెళ్తున్నాడు చెత్త షాట్కు ప్రయత్నించి ఈజీగా వికెట్ సమర్పించుకుంటున్నాడు కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా కనిపించడం లేదు టెస్ట్ క్రికెట్లో ఓపెనర్గా వస్తే పెద్దగా ప్రెషర్ ఉండదు డిఫెన్స్ ఆడుతూ పిచ్ బౌలింగ్ను అర్థం చేసుకుని ఆడాలి ఒకసారి కుదురుకున్నాక అటాకింగ్ మొదలు పెడతారు కానీ రాహుల్ నుంచి ఆటలేదు అటాకింగ్ లేదు డిఫెన్స్ లేదు బాల్ ఎంపిక కూడా సరిగా లేదు అదే ఆయనకు మైనస్గా మారింది వరుసగా రెండు టెస్టులను చూసిన బీసీసీఐ ఇక రాహుల్ కు పెట్టాలని డిసైడ్ అయినట్లుంది అందుకే కెఎల్ రాహుల్ ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించి ఒక వార్నింగ్ ఇచ్చింది మున్ముందు మ్యాచ్ల్లో సరిగ్గా ఆడుకుంటే పక్కన పెట్టెయ్యడానికి వెనుకాడమని మెసేజ్ పంపింది ఆస్ట్రేలియాతో ఆడబోయే థర్డ్ టెస్ట్ రాహుల్ కు అత్యంత కీలకం ఎందుకంటే బ్యాటింగ్ ఆర్డర్ కూడా మార్చారు ఈ టెస్టులో కూడా విఫలమైతే రాహుల్ టెస్ట్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది టీమిండియాలో ఒక్కో చోటు కోసం ఇద్దరేసి ఆటగాళ్లు పోటీ పడుతున్నారు యువ ఆటగాళ్లు ఈ మధ్య బాగా ఆడుతున్నారు ఆయన కేఎల్ రాహుల్ కు బీసీసీఐ అవకాశాలు ఇస్తూ వచ్చింది అవకాశం ఇచ్చిన ప్రతిసారి కేఎల్ రాహుల్ సెలెక్టర్లను నిరాశపరిచాడు ప్రతి ఆటగాడికి ఇలాంటి ఫేస్ రావడం కామన్ కోహ్లీకి ఇలాంటి బాధలు తప్పలేదు కానీ ఆయన ఎప్పుడూ ఆటను లైట్ తీసుకోలేదు వరుసగా విఫలమవుతున్నా తనని తాను మార్చుకునేందుకు ప్రయత్నించాడు డైలీ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనేవాడు ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క చేయలేదు కెప్టెన్సీ నుంచి తప్పించినా కుంగిపోలేదు ఆటపైనే ఫోకస్ పెట్టాడు ఎక్కడ విఫలమవుతున్నానో గుర్తించాడు దాన్ని అధిగమించి సక్సెస్ అయ్యాడు అలానే కెఎల్ రాహుల్ కూడా తన ఆట తీరును క్రాస్ చెక్ చేసుకోవాల్సిన సమయం ఇదే ఎందుకంటే టీమిండియాలో కీపర్ల కొరత ఉంది గాయం కారణంగా రిషబ్ పంత్ కూడా టీంకు దూరంగా ఉన్నాడు కీపింగ్లో బ్యాటింగ్లో మంచి అనుభవం ఉన్న కేఎల్ రాహుల్ లాంటి ఆటగాడు జట్టుకు కావాలి కేఎల్ రాహుల్ ఆటను చాలామంది మాజీలు ఇష్టపడతారు రాహుల్ క్రీజులో ఉంటే టీవీలకు అతుక్కుపోయి చూసే ఫ్యాన్స్ ఉన్నారు ఎందుకంటే ఆ క్లాసిక్ ఇన్నింగ్స్ ఉంటుంది కూల్గా స్టడీగా ఆడటం అతడి స్పెషల్ క్రీజులో కుదురుకుంటే చాలు ప్రత్యర్థి ఎవరన్నది సంబంధం లేదు స్పీడ్గా అటాక్ చేస్తూనే ఉంటాడు కానీ ఈ మధ్య ఆ స్టైల్ మిస్ అయింది కెఎల్ రాహుల్ ఆట కనిపించడం లేదు క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఒక క్లాసిక్ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నారు కనీసం మూడో టెస్టులోనైనా ఆ ఇన్నింగ్స్ అందిస్తాడేమో చూడాలి